మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఒకే పరమాత్మ ఒక్కొక్కసారి రెండు రూపములతో తనకు తాను ఎదురైన సందర్భాలున్నాయి. మీరు తిరుమల వెళ్ళారనుకోండి, వెంకటాచలంలో ఆదివరాహస్వామి ఉన్నారు. ఆదివరాహస్వామి ఎవరు? విష్ణువే. వెంకటేశ్వరుడు ఎవరు? విష్ణువే. ఆదివరాహస్వామికి వెంకటేశ్వర స్వామి ఎదురయ్యారు. వెంకటేశ్వర స్వామి ఆదివరాహస్వామిని అడిగారు, నాకు ఈ కొండ మీద కొంచెం చోటు ఇవ్వండి అని అడిగారు. అడిగితే ఆదివరాహస్వామి అన్నారు, ఇది కలియుగం, ముందు ఎవరొచ్చారో వారిది, నేను ముందొచ్చాను, అందుకే ఇప్పటికి వరాహక్షేత్రే అని పిలుస్తారు ఆ క్షేత్రాన్ని. ఇది నా క్షేత్రం, నీకు ఇక్కడ చోటు కావాలా, డబ్బిచ్చి కొనుక్కో, స్థలం మౌల్యేన గృహ్యతాం. ఇది కలియుగం, ప్రతిఫలం ఇచ్చి కొనుక్కోవాలి. ఏ యుగానికి ఉంటే ధర్మం ఆ యుగానికి ఉంటుంది. నేనెక్కడ కొన్నానంటావా? ఎవరు ముందొచ్చి జెండా పారితే వాడిది, నేనొచ్చి ఇక్కడ ముందు జెండా పాతా, నాది వరాహక్షేత్రం. కాబట్టి స్థలం పుచ్చుకో అంటే వెంకటేశ్వర స్వామి అన్నారు, లక్ష్మి కొల్హాపురం వెళ్ళిపోయింది, ఇప్పుడు డబ్బు ఇవ్వడం కుదరదు, మాటిస్తాను. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే. నేను మీకు వరం ఇస్తున్నాను, వెంకటాచలానికి భక్తులు నా కోసం వచ్చిన ప్రథమ దర్శనం మిమ్మల్ని చేసి నా దగ్గరికి వస్తేనే తిరుమల వచ్చి దర్శనం చేశాడు అని చెప్పి వాడి ఖాతాలో వేస్తాను. మొదటి దర్శనం మిమ్మల్ని చెయ్యాలి, తర్వాత నా దగ్గరికి రావాలి. నైవేద్యం కూడా మొదట మీకొస్తుంది, తర్వాత నాకు వస్తుంది. ఈ వరాన్నే మీరు ద్రవ్యంగా తీసుకుని నాకు ఇక్కడ చోటు ఇవ్వండి అన్నారు. అప్పుడు ఆదివరాహస్వామి చోటు ఇచ్చారు. నీడ తిరగని చింత చెట్టు అని ఉండేది. ఇక్కడ సత్యనారాయణ స్వామి అంకోల వృక్షం కింద విలిచారు. అంకోల వృక్షం అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే. అంకోల వృక్షానికి అద్భుతం ఉంటుంది, దాని చెట్టు కి కాసినటువంటి కాయ పండై కింద పడిపోతుంది, బద్దలైనప్పుడు దాని గింజల్ని చెట్టు మళ్ళీ లాగేస్తుంది. అలా లాగేసేటటువంటి ఆ చెట్టు అదొక అద్భుతం, దాన్ని పరబ్రహ్మస్వరూపం అంటారు. చెట్టులో ఇప్పటికీ మీరు ఆ చెట్టు చూడాలి అంటే శ్రీశైల క్షేత్రంలో మల్లెల తీర్థం అని ఒక ప్రత్యేకమైన తీర్థం ఉంది. ఆ మల్లెల తీర్థానికి వెళ్ళడానికి మెట్లు దిగి వెడుతున్నప్పుడు కుడి చేతి పక్కన అంకోల వృక్షాలు ఉన్నాయి. ఒకప్పుడు సత్యనారాయణ స్వామి వారు ఇక్కడ అంకోల వృక్షం కింద ప్రకాశించారు. ప్రకాశించి మొట్టమొదట ఆ ఈరంకి ప్రకాశరావు గారికి, ఆ వెంకట రామరాయణం బహద్దూర్ వారికి ఇద్దరికీ కూడా దర్శనమిచ్చారు. కాబట్టి అటువంటి అంకోల వృక్షం కింద కనపడినట్టే చింత చెట్టు కింద చోటుని ఆనందాలయ విమానం కోసం మహానుభావుడు ఆదివరాహస్వామి ఇచ్చారు. ఒకే వెంకటేశ్వర స్వామి, ఒకే విష్ణువు, ఆదివరాహస్వామిగా వెంకటేశ్వరుడిగా ఒకరికొకరు ఎదురుపడ్డారా లేదా? రెండంటారా? ఉన్నది ఒకటే. రెండయి ఒకదానికొకటి ఎదురుపడిందా లేదా? మాట్లాడుకుందా లేదా? అదొక లీల, అదో అద్భుతం. అంతటా ఉన్నది భగవంతుడే. సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో. సభారూపంగా ఉన్నది శంకరుడే, సభాపతిగా మాట్లాడుతున్న నేను శంకరుడే. ఉన్నదొక్కటే. అలాగే రామాయణంలో రామచంద్రమూర్తికి పరశురాముడు ఎదురుపడ్డాడు. రాముడెవరు? పరశురాముడెవరు? రాముడే పరశురాముడు, పరశురాముడే రాముడు. దశావతారాల్లో పరశురాముణ్ణి రాముణ్ణి కూడా చెప్తున్నాగా. వాళ్ళిద్దరూ ఒక తత్వమే, రెండుగా ఒకరికొకరు ఎదురుపడ్డారా లేదా? ఒకే స్వామి రెండు రూపాలు పొంది ఎదురెదిరి పడినప్పుడు ఆశ్చర్యపోనక్కర్లేనప్పుడు, శివకేశవులుగా ఇద్దరూ ఒకరికొకరు ఎదురైనప్పుడు ఆశ్చర్యపోవడానికి ఏముంది? అదే తత్వం. ఒకనాడు శివుడవుతాడు, ఒకనాడు కేశవుడవుతాడు. ఎవరికి ఆ జ్ఞానము కలిగిందో వాళ్ళకి అందులో ఇది కనపడతాడు, ఇందులో అది కనపడతాడు. పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తూ బాలకృష్ణుడి యొక్క లీలలను ఆంధ్రీకరిస్తున్నారు. ఏదో చిన్ని కృష్ణుణ్ణి అమ్మ తయారు చేసింది. ఓ పట్టు దట్టి కట్టింది, ఆ జుత్తు దువ్వి చిన్న కొప్పు వేసింది, ఆ కొప్పుకి ముత్యాల గొలుసు చుట్టింది, మెళ్ళో ఒక బంగారు గొలుసు వేసింది, దానికి ఒక నీల పతకం వేసింది, ఆ కాంతి కంఠం మీదకి కొడుతోంది. ఆ చిన్ని కృష్ణుడు మట్టిలోకి వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఈ ఆడుకుంటున్న సన్నివేశాన్ని పోతన గారు ఆంధ్రీకరించాలనుకున్నారు. ఆంధ్రీకరించాలనుకుంటుంటే
పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట అన్నారు. రామచంద్రమూర్తి ఆయన వ్రాద్దాం అనుకున్న పద్యాన్ని వేరొక రకంగా వచ్చేట్టు చేశారు. తనువుననంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగా ఫలభాగంబు బైపరగు నవిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులొరగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అన్నారు. చిన్నికృష్ణుడు ఆడుకుంటూ ఆడుకుంటూ మట్టి తీసి మీద పోసుకున్నాడు. పోతనగారికి ఎలా కనపడిందంటే ఒంటి నిండా విభూతి రాసుకున్నటువంటి బాలశంకరుడు కనపడ్డాడు. అమ్మ ఆ చిన్నికృష్ణుడికి కొప్పు వేసి ముత్యాల సరాలు చుట్టింది. కొప్పులో తదియనాటి చంద్రరేఖని అలంకరించుకున్నటువంటి శివుడి కొప్పు కనబడింది. అమ్మ మెళ్ళో హారాలు వేసింది కృష్ణుడికి. అవి శంకరుడు మెడలో వేసుకున్నటువంటి పావుల్లా కనబడ్డాయి. అమ్మ కృష్ణుడికి మెడలో హారం వేసి నీల పతకం వేసింది. దాని కాంతి కంఠం మీద కొడుతుంటే హాలాహల భక్షణం చేసినటువంటి శ్రీకంఠుడైనటువంటి బాలశంకరుళ్ళా కనబడ్డాడు. ఆడుకుంటున్న చిన్నికృష్ణుడు పోతనగారి వంక తిరిగి, ఓయ్ పోతన, నాకు శివుడికి భేదం లేదోయ్, ఉన్నదొక్కటే అని చెప్పాడా అన్నట్టుగా నాకు బాలకృష్ణుడిలో బాలశంకరుడు కనబడ్డాడని పోతనగారు రాసుకున్నారు. ఆయా అనుభవాలు పొందినవారు, ఆ జ్ఞానమును పొందినవారికి ఆ భేదభావం ఉండదు. ఉన్న ఒక పరబ్రహ్మమే అనేకమైనటువంటి రూపములను పొందుతూ ఉంటుంది. అలా ఉన్నదొక్కటేను సుమా, శివకేశవులని రెండు లేవు సుమా అని చెప్పడానికి ఆ ఒక్క పరబ్రహ్మము సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, మూడు రూపాల వాడు రెండు రూపాలుగా చూపులు చేత బ్రహ్మయ్యి ఒకే పీఠం మీద వెలిసి ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి క్షేత్రము నాకు తెలిసినంత వరకు అన్నవరం ఒక్కటే. ఇంత గొప్ప క్షేత్రము వేరొకటి నేనెన్నడూ చూడలేదు. ఇక శక్తిస్వరూపమైనటువంటి అనంత లక్ష్మి సత్యవతి అమ్మవారు, ఆవిడ పేరు అనంత లక్ష్మీ సత్యవతి. ఏమిటి ఆ పేరు వైభవం అంటే పోతనగారు అంటారు, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అంటారు. ఎవరా తల్లి అంటే అనంత పార్వతి లక్ష్మి లక్ష్మీస్వరూపం, సత్యవతి వాగ్రూపిణి అయినటువంటి సరస్వతీస్వరూపం. మూడు మూర్తులు కలగలిసి ఒకటిగా వచ్చినది. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఒకటైతే సత్యనారాయణుడు. ఆ ముగ్గురి యొక్క శక్తిస్వరూపములైన పార్వతి లక్ష్మి సరస్వతులు ఒకటైతే అనంత లక్ష్మీ సత్యవతీస్వరూపం. ఇప్పుడు నిజానికి ఆ మూడిటి మధ్య భేదం ఉండదు అని చెప్పేటటువంటి క్షేత్రమే, ఇంత అద్భుతంగా ఏకపీఠం మీద వెలిసినటువంటి క్షేత్రమే ఈ అన్నవర క్షేత్రం. అందుకే ఆ స్వామి యొక్క శక్తి ఆయన పేరులో విశేషణములుగా ప్రకటనమైంది. వీర వెంకట వీర ఏమిటి ఆయన వీరత్వం? సత్యనారాయణ స్వామి రాక్షస సంహారం చేశారు అని చెప్పి ఎక్కడా మనకి పెద్దగా పురాణంలో కనపడదు. దానవీర దయావీర ధర్మవీర. ఆయన నేను ఇంతే ఇవ్వగలనన్న మాట అనడు. సమస్త బ్రహ్మాండములు ఆయనమైనప్పుడు ఆయన ఇవ్వలేనిది లేదు, ఇస్తే ఆయనకి తగ్గిపోయేది లేదు, అది ఊరుతూనే ఉంటుంది. ఊటబావి లక్ష్మి ఆయన సొత్తు. అందుకే విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం ఉరవిద్విషోపి ఈశన్నిషీదతు మయిక్షణమిక్షణార్థ ఇందీవరోదర సహోదర ఇందిరాయాహ అంటారు శంకరులు కనకధారాస్తవంలో. ఆ తల్లి తలుచుకుంటే ఇంద్రపదవిని ఇప్పించగలదు. అటువంటి తల్లి ఆయనను ఆశ్రయించి ఉంటుంది. అటువంటి లక్ష్మీపతి అయినటువంటి స్వామి ఎవరికి ఏమివ్వలేడు. కాబట్టి దానవీర దయావీర ఆయన నువ్వేం చేసావనిచ్చేవాడు కాదు. అవతలవాడు ఎంత ఆర్తితో ఉన్నాడు, నన్ను ఎంత నమ్మాడన్నది చూస్తాడు. అందుకే ఆ చూపులు పై చూపులు కాదు, లోచూపులు. పైన ఉన్న మనిషిని చూసేవాడు కాదు, లోపల మనసులో ఉన్నటువంటి భక్తిని, పూనికని చూస్తాడు.
ఎక్కడ చూస్తాడు? ఇక్కడికొచ్చి నిలబడితే చూసేవాడు కాదు. నువ్వు ఎంత దూరంలో ఉండు, నాకు ఒకనాడు ఒక వృద్ధుడు చెప్పిన మాట అదే, మీరు ఎక్కడ ఉండండి, ఆర్తితో మీరు ఆయనని స్మరించారనుకోండి, ఆయన ఉండగా నాకేమి బెంగ అని ఆ నమ్మకము ఉన్నవాడైతే, ఆ నమ్మకం అన్నది లోపల భావన, భావన చూడడానికి కుదిరేది కాదు. కర్మ కనపడుతుంది, చేసిన పని కనపడుతుంది, లోపల భావన ఎలా కనపడుతుంది? నీ భక్తిని చూస్తానంటే ఎలా చూస్తారు? నీ ప్రేమని చూస్తానంటే ఎలా చూస్తారు? ప్రేమ చూడడానికి కుదరదు, భక్తి చూడడానికి కుదరదు, గౌరవం చూడడానికి కుదరదు. అవన్నీ కూడా అభివ్యక్తమయ్యేవి కావు, కానీ మనసు లోపల ఉన్నటువంటి భక్తిని చూడగలిగిన చూపులు ఆ చూపులు. ఆ చూపులతో చూస్తాడు, ఎక్కడ ఎదురుగుండా నిలబడినప్పుడు కాదు, ఎక్కడున్నా చూడగలడు. చూసి వాడి ఆర్తి, వాడి నమ్మకానికి వాడికి ఉన్నటువంటి ఆర్తిని తీర్చగలడు. ఆర్తో జిజ్ఞాసురర్ధార్థీ జ్ఞానీచ భరతర్షభ అంటాడు గీతలో. ఆర్తి కలిగిన వాడికి, జిజ్ఞాసువుకి, జ్ఞానము కోరుకున్నవాడికి, శరణార్థికి నేనే దిక్కు అంటాడు. ఆయన చూసి దయతో తీర్చగలిగిన వాడు. నిజానికి అర్హతను బట్టి ఇచ్చేవాడు కాదు, ఆర్తిని బట్టి ఇవ్వగలిగినటువంటి దయాస్వరూపుడు. అందుకే మీరేం చేశారని కాదు, మీ ఆర్తి, మీ నమ్మకం, అవి రెండూ ప్రధానంగా తీసుకుంటాడు. అవి రెండూ ప్రధానంగా తీసుకుంటాడు కాబట్టే ఆయన దయావీరుడు, దానవీరుడు, ధర్మవీరుడు. ఆయనకి కావలసింది ఏది? పై పై పటాటోపాలు, పై పై నాటకాలు తెలుసుకోలేనివాడు కాడు. ఆయనకి కావలసింది ఏది అంటే, నన్ను ఎంత నమ్మి ఉన్నావు, నన్ను ఎంత నమ్మి ఉన్నావు అన్న మాటకు అర్థమేమిటి? నేను ఉన్నానని నమ్మినది నిజమైతే నా అనుగ్రహమును పొందడానికి నేను చెప్పినట్టు బ్రతకడం ప్రధానమని నమ్మావా? ఒక యజమాని ఉన్నాడనుకోండి, ఆ యజమాని ప్రీతి పొందడానికి ఏది కారణమవుతుంది? యజమాని చెప్పినట్టు పనిచేయడం. యజమాని ఏం చెప్పాడో ఆ పని చేస్తున్నాడు అనుకోండి, యజమాని దగ్గరికి వెళ్ళి పొగడక్కర్లేదు. యజమానికి ఆ సేవకుడు అంటే ఎంతో ప్రీతి ఉంటుంది. సాయంకాలం మబ్బులు పట్టి జల్లులు పడే సమయం అయింది, పెద్ద వర్షం పడిపోయేటట్టుంది. గబగబా దూడని వదిలిపెట్టి చేపుకొచ్చిన పాలు పిండుతున్నాడు. ఇంటి యజమానురాలు వచ్చి, ఒకసారి ఇలారా నీతో పనుంది, ఒక 10 నిమిషాలు మాట్లాడాలంది. అమ్మ ఇప్పుడు రావడం కుదరదు, అవతల వర్షం వచ్చేట్టుంది, ముందు పాలు పిండాలి, పాలు పిండాక వస్తానన్నాడు. ఇదేమిటి, మా ఆయన దగ్గర పనిచేసే సేవకుడు పిలిస్తే రాడు, 10 నిమిషాలు మాట్లాడాలంటే? వెళ్ళి స్వామికి చెప్పింది, 10 నిమిషాలు రమ్మంటే రాడు, తర్వాత వస్తానంటాడు. ఏమిటి పాలు పిండి అంటే? యజమాని నవ్వన్నాడు, వాడు నీతో వచ్చి 10 నిమిషాలు మాట్లాడితే హోర్న వాన మొదలైపోతుంది. ఆ దూడ ఎలా పెడుతుంది ఆవు దగ్గరికి? వాడు పాలు ఎలా పిండుతాడు? రేపు పొద్దుటికి పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది? రాత్రికి ఏం తాగుతాం? దూడకి పాలు దొరకాలి, మనకి పాలు రావాలి. వర్షం ప్రారంభమయ్యే లోపల ముందు పాలు పితకాలనుకున్నాడు. మన మీద ప్రేమతోటే కాదా, నీతో వచ్చి కబుర్లు చెప్పడం ప్రధానమా, మన పనిని దృష్టిలో పెట్టుకుని చేయడం ప్రధానమా? వాడు నిజమైన సేవకుడు అన్నాడు. అంటే యజమాని యొక్క ప్రీతి కొరకు పనిచేసిన వాడెవరో వాడు నిజమైన సేవకుడు. భగవంతుడు ఉన్నాడని నువ్వు నమ్మినది నిజమైతే భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతుకు. ఎలా బ్రతకమని చెప్పాడు? ధర్మాన్ని పట్టుకోమని చెప్పాడు. ఆ ధర్మాన్ని పట్టుకో, ధర్మాన్ని పట్టుకుని జీవించు, ధార్మికంగా బ్రతుకు. ధార్మికంగా బ్రతికినప్పుడు నువ్వు ఈశ్వరుడి యొక్క అనుగ్రహమునకు పాత్రుడవుతావు. ఎంత లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోండి, అవసరమైనప్పుడు ఓ రాత్రివేళ 10 లక్షలు కావాలంటే ఏటీఎంలో కూడా దొరుకుతాయని నేను అనుకోను. అది కూడా ఇచ్చేది మహా అయితే ఓ 50,000 ఇవ్వగలదేమో. కానీ భగవంతుణ్ణి నమ్మిన వాడికి ఒక ఆపద వస్తోంది, అవసరం వస్తోంది అంటే ఆపద కన్నా ముందు, అవసరం కన్నా ముందు ఎవరి రూపంలోనో సహాయం చేయడానికి వచ్చి నిలబడి ఉండేవాడు భగవంతుడు ఒక్కడే. ఎన్నో మాటలు నిరూపణమైంది. త్యాగరాజస్వామి వారు పల్లకీలో వెళ్ళిపోతుంటే బోయిలు మోస్తున్నారు. అంతకుముందు వారు ఒక ఊరిళ్ళారు. ఆ జమీందారు అన్నాడు, త్యాగరాజస్వామి వారికి 500 రూపాయలు ఇస్తానన్నాడు. ఆయన శిష్యుడు అన్నాడు, మా గురువు గారు ఎక్కడ రూపాయి పుచ్చుకోరు. ఆయన నిత్యతృప్తుడు, ఆయనకి లేదన్న మాట ఏం లేదు. మనసులో భక్తి ఉండాలి కానీ అక్షత సమర్పించి సింహాసనం సమర్పయామి అంటే సింహాసనంగా స్వీకరిస్తాడు ఈశ్వరుడు అని నమ్మినవాడు ఒకరి దగ్గర చేయి చాపడు. అందుకని ఆయన పుచ్చుకోడు, ఆయనకి ఇవ్వట్లేదు. ఆయన రాముడికి ఉత్సవం చేస్తారటగా ఉత్సవానికి రాముడికి ఇస్తున్నా, వద్దనడానికి ఆయన ఎవరన్నాడు.
నువ్వు రాముడికి ఇస్తుంటే వద్దనడానికి మా గురువుగారు ఎవరు, ఇవ్వండని తీసుకున్నాడు. తీసుకుని గురువుగారు కూర్చునే పల్లకీలో బొంత కింద పెట్టాడు. పల్లకీ అరణ్యంలో వెళ్ళిపోతోంది సాయంకాలం వేళ. అట్నుంచి దారి దొంగలు వచ్చారు, అందరూ పారిపోతున్నారు బాటసారులు. అలా పారిపోతున్నప్పుడు త్యాగరాజస్వామి వారి దగ్గర ఉన్నటువంటి శిష్యుడు గబగబా వచ్చి, గురువుగారు గురువుగారు దొంగలు వస్తున్నారు, మన పల్లకీ కూడా వెనక్కి తిప్పితే మంచిదన్నాడు. మనం ఎందుకురా వెనక్కి తిప్పడం, మన దగ్గర ఏ ఉందన్నారు. 500 రూపాయలు ఉన్నాయన్నారు. 500 రూపాయలు ఎక్కడవన్నారు, మీ బొంత కింద ఉన్నాయన్నాడు. చూసి త్యాగరాజస్వామి అన్నారు, ఈ డబ్బు ఎక్కడదన్నారు. నేనే పుచ్చుకున్నానన్నారు. ఎందుకు పుచ్చుకున్నామన్నారు, రాముడి ఉత్సవానికి పుచ్చుకున్నానన్నారు. అంటే నాది కాదు రాముడిదా అన్నారు. రాముడిదన్నారు. అయితే నీకెందుకు నాకెందుకు, రాముడు ఇచ్చుకుంటే ఇచ్చుకుంటాడు, రాముడు దాచుకుంటే దాచుకుంటాడు, పదన్నారు. పల్లకీ ముందుకెళ్ళింది, దొంగలు వచ్చారు. దొంగలు తీరా దగ్గరికి వచ్చిన తర్వాత పల్లకీ వంక చూశారంతే, వెనక్కి తిరిగి పారిపోయారు. మర్నాడు పొద్దున్నో రావి చెట్టు కింద రాత్రి పడుకుని అనుష్ఠానం చేసుకుంటున్నారు త్యాగరాజస్వామి. ఇద్దరు దొంగలు మళ్ళీ వచ్చారు. వచ్చి, అయా నిన్న రాత్రి మీ పల్లకీలో ఏమైనా ఉందేమో దోచుకుందామని వచ్చాం, ఏమి దోచుకోకుండా పారిపోయాం భయపడి. మీ పల్లకీకి అటు ఇటు ఇద్దరు నించుని ఉన్నారండి. ఒకడు ఆజానుబాహు అరవింద దళాయతాక్షం, పెద్ద పెద్ద కన్నులతో రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. ఏమి కన్నులండి, ఎంత పొడుగు, మోకాళ్ళ వరకు వేలాడుతున్న చేతులు, ధనస్సు, అక్షయబాణ తూనీరములు, ఏమి సౌందర్యం అండి. ఆ పక్కన ఎర్రటివాడు ఒకడు దవడలు అదిరిపోతూ నించునున్నాడు మా మీద కోపంతో. వాళ్ళు మమ్మల్ని చంపేసినా పర్వాలేదు కానీ అంతమే అందామండి. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఒక్కసారి మీకు రక్షకులుగా ఉన్న ఆ పిల్లలు ఇద్దరినీ చూపించండి, వాళ్ళు మమ్మల్ని చంపేసినా పర్వాలేదు అన్నారు. వాళ్ళ వర్ణనని బట్టి త్యాగరాజస్వామి అన్నారు, రే మీకు రామలక్ష్మణుల దర్శనమైందిరా, మీరు భాగ్యవంతులు, నాకు అవలేదన్నారు. అంటే త్యాగరాజస్వామి వారి పల్లకీని చెనకుతారేమోనని రామలక్ష్మణులు ఇద్దరూ ఆయన పల్లకీ పక్కన నడిచి వెళ్ళి కాపాడారు. భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఆపద వస్తున్నప్పుడు ఆపద కన్నా ముందు భగవంతుడు వెళ్ళి నిలబడతాడు పరిష్కారం చేయడానికి. భగవంతుణ్ణి నమ్మిన వాడికి కష్టం వస్తున్నప్పుడు దానికన్నా ముందు భగవంతుడు వెళ్ళి నిలబడతాడు అవసరాన్ని తీర్చడానికి. లేనినాడు భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం ఎలా కలుగుతుంది? సమస్త పురాణములు భాగవతుల యొక్క కథలు. నమ్మిన భాగవతుల్ని భగవంతుడు ఎలా రక్షించాడనడానికి అవే ప్రమాణములు. అవి ఇతిహాసములు, అబద్ధములు కావు, కాల్పనిక కథలు కావు, యథార్థముగా జరిగినటువంటి విశేషములు. అయినప్పుడు అటువంటి పురాణములను పరిశీలించి భగవంతుని యందు విశ్వాసమును పెంచుకుని వాడు చెప్పినట్టు ప్రవర్తించిన వాడెవరో వాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ అంటారు, అందుకే సకృర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా పణితయ అంటారు. నన్ను నమ్మి బతుకుతున్నవాడు ఉన్నాడే, ఏది చేస్తున్నా ఆయన ఒప్పుకుంటాడా అని ఆలోచించి ప్రవర్తించేవాడు ఉంటాడే, వాడు నా దగ్గర ఎంతసేపు కూర్చున్నాడు, ఎంత పూజ చేశాడు, ఎన్ని నమస్కారాలు ఇట్టాడు నేను చూడను. సకృర్ణత్వా నత్వా, వాడి బ్రతుకంతా పూజే, వాడు ఏది చేసినా పూజే. ఎందుకని శంకరులే సౌందర్యలహరిలో అంటారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచనాగతి ప్రాదక్షణ్య క్రమణవచనా ద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలం ఆత్మాత్మన దృశ సపర్యాపర్యాయ స్తవ భవతు ఎన్మే విలసితం. వాడు మూలంతో అనుసంధానమవుతాడు. అది ధర్మము భక్తి అన్న మాటకు అర్థం. మాట మాట్లాడుతున్నాడు అనుకోండి, 84 లక్షల జీవరాశులలో ఏ ప్రాణికి లేదు. మనుష్యుడనై పుట్టినందుకు భగవంతుడు నాకొక్కడికి స్వరపేటిక పెట్టాడు. మనుష్యులకు అందరికీ, నాకొక్కడికి అంటే నాకే అని కాదు, ఒక్క మనిషికి స్వరపేటిక పెట్టాడు. ఏ ప్రాణి మాట్లాడలేదు. నేను మాట్లాడగలను, నేను భగవన్నామము చెప్పగలను, రామనామము చెప్పగలను, శివనామము చెప్పగలను, సత్యనారాయణ అనగలను. ఎంత ఆర్తి ఉన్నా ఏ ప్రాణి చెప్పగలదు. గుండెలు బాదుకుని ఏడ్చాడు గోపరాజు గారు, కంఠం ఉంటే సరిపోయిందా, నీ నామం చెప్పడం అంత తేలిక, రామా పలికించవయా నీ నామం అన్నాడు. హరునకు విభీషణను కద్రిజకున్ తిరుమంత్రనాజమై కరికి నహల్యకున్ ద్రుపద కన్యకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జీవపై నిరంతరము నటింపచేయుమిక దశరథీ కరుణాపయోనిధి అన్నాడు. ధూర్జటి కాళహస్తిలో గుండెలు బాదుకున్నాడు.
పవి పుష్పం బగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలం బగు శత్రుండ అతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. మహానుభావుడు నరసింహస్వామి వారి మీద శతకం చేస్తూ అంటాడు, బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో. ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిప్పుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర అంటాడు. మనిషికొక్కడికే కంఠమిచ్చాడు భగవంతుడు, ఎవ్వరికీ లేదు మాట్లాడగలిగిన శక్తి. ఇక్కడ ఒక ఆలోచన పుట్టగానే దాన్ని శబ్దంగా మార్చాలి అంటే ఎక్కడో మూలాధార చక్రం దగ్గర నుంచి బయలుదేరినటువంటి వాయువు పైకెక్కి కపాలమును దాటి పైకి వెళ్ళలేక బ్రహ్మరంధ్రమును భేదించకూడదు కనుక వెనక్కొచ్చి నోటి యందు నిలబడగానే లోపల పుట్టినటువంటి భావమునకు అనుగుణంగా నాలుక కదిలితే కదిలిన నాలుక చేత నొక్కబడినటువంటి గాలి సొట్టలు పడి అక్షరములై ఆ అక్షరములు నోటి నుండి పైకి వ్యక్తమైనప్పుడు శబ్దస్వరూపములై అక్షరములు పదములై పదములు వాక్యములై వాక్యములు వాయుతన్మాత్రయందు ప్రవేశించి వచ్చి చెవులకుండా లోపలికి వెడితే నాలోని భావన మీలోని భావన అవుతోంది. ఇలా చేస్తున్నవాడెవరు? ఆ పరమేశ్వరుడు కాదు. కాబట్టి నేను మాట్లాడేటటువంటి మాటలు ఎన్నడూ కూడా మోసపూరితమయ్యేవి కాకూడదు. అవి భగవంతుడిచ్చిన శక్తి. ఆయన ఇచ్చిన మాట ఆయనకి నైవేద్యం పెడతానని మాట వెనక ఉన్న శక్తితో ఎవడు అనుసంధానమవుతున్నాడో వాడు తన మాటని మోసమునకు ఉపయోగించడు. అప్పుడు వాడు పూజామందిరంలో ఉంటేనే పూజ చేసినట్ట, ఎక్కడ మాట్లాడవలసి వచ్చినా వాడు పూజ చేసినట్టేనా కాదా? అందుకే శంకరులు అన్నారు, అటువంటి నమ్మకం ఉన్నవాడెవరో వాడు మాట్లాడిన మాటలన్నీ మంత్రములే. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. ఈశ్వరుడు నన్ను మనుష్యుడిగా పుట్టించాడు, నా వలన ఏ ఇతర ప్రాణికి భయం ఉండకుండుగాక. శ్రేయోభూయాత్ సకల జనానాం అంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. కాబట్టి నేను ఇలా అనను, నేను ఇలా అంటాను, బెంగపెట్టుకోకండి. ఎందుకు బెంగపెట్టుకుంటారు, ఈశ్వరుడు ఉన్నాడు కదా అంటాను అంతే. ఇలా అనను అని ఎవరు అనుకున్నాడో, ఎవడు అలా ప్రవర్తించాడో అటువంటి వాడి చేతుల కదలికలన్నీ మంత్రజపం చేసే ముందు పట్టినటువంటి ముద్రలే.